వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖనిలో కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు. 8వ కాలనీ మదర్సాలో కవిత జన్మదిన వేడుకలు. గోదావరి ఖనిలో ట్రంక్ అండ్ డ్రైవ్ లో 29 మంది అరెస్టులు. నిన్న జరిగిన శాసనసభ సమావేశంలో కాంగ్రెస్ కార్యకర్తలను సస్పెండ్ చేసినందుకు గోదావరి ఖని మెయిన్ చౌరస్తాలో కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. సస్పెండ్ చేయడం జరిగింది. అందులో ఇద్దరిని సభ్యత్వం కూడా రద్దు చేయడం జరిగింది. మరి ఇది కేసీఆర్ నియోజకవర్గ పాలన సస్పెన్షన్ చేయడం కాకుండా సభ్యత్వం రద్దు చేయడం అనేది భారతదేశంలో ఇది ఫస్ట్. మరి గవర్నరు వారు చేయాలి కానీ ఇది కేసీఆర్ ఇట్లా చేయడం సరైనది కాదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం తెలంగాణ మొత్తంలో దీనికి నిరసనగా అనేక కార్యక్రమం చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేను మరి సభ్యత్వం రద్దు చేసిన మన వారిని కూడా తప్పకుండా క్యాన్సిల్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ అవి ఇట్లా క్యాన్సిల్ చేయకపోతే తప్పకుండా ప్రజల వద్దకు వెళ్ళి ఈ ప్రభుత్వం చేస్తున్న అనేక ప్రాబ్లమ్స్ తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళని సస్పెండ్ రద్దు చేయకపోతే అనేక కార్యక్రమం చేపడతామని. నిన్న జరిగినటువంటి శాసనసభలో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి బాధలను తట్టుకోలేక భావోద్వేగానికి గురైనటువంటి శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు కొమ్మటి వెంకరెడ్డి గారు అది దురదృష్టమైన సంఘటన జరిగింది. దానికి విరుద్ధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మొత్తం ప్రజాస్వామ్యంలో ఎక్కడ జరగనట్టుగా కేవలం కాంగ్రెస్ శాసనసభ్యులే చేసినట్టుగా దీన్ని రాజకీయం చేసి మసిపూసి మారడిగా చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగమే. అసలు కంటికి ఏ కంటికి దాకిందో ఆయనకే తెలియదు. అది ఒక డ్రామా స్ట్రెచ్చర్ మీద పెట్టి దుబ్బకపోయి మరి అక్కడ కుడికాండ కానీ ఒకగాడ ఎడమ కాని ఇక్కడ ఒకగాడ జరుగుతుంది. శాసనసభ్యులు కూడా విచారం వ్యక్తం చేసారు. గతంలో మరి నిండు శాసనసభలో జయలలితను తమిళనాడులో, మమతా బెనర్జీ బెంగాల్లో, మొన్ననే మన ఢిల్లీలో చీఫ్ మినిస్టర్ గారిని వారి ఇంటిని సోదా చేసినటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ మోడీ ఇక్కడ కేడి కేసీఆర్ గారు ఇద్దరు కూడా తోడు దొంగలై ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమాలు చేపట్టారు. ఏమంటే మొత్తం కూడా మరి ప్రశ్నించే గొంతులన్నింటినీ కూడా అంచవేయడమే ఏకైక ధ్యేయంగా పెట్టుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు చెరమగీతం పాడే రోజులు దగ్గరనే ఉన్నాయనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు తప్పకుండా ఉద్యమించాలి. మరి కాంగ్రెస్ పార్టీ శాంతియుత మార్గంలో, గాంధీయ మార్గంలో మరి ఈరోజు గాంధీ భవన్లో నిరసన దీక్ష కూడా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మరి మన మాజీ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మన జిల్లా నేతలందరూ కూడా మరి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇదే విధానం ఇలాగే కొనసాగితే మరి మేము అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇది ఏమి కొత్త కాదు. గతంలో హరీష్ రావు గారు కూడా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభగా ఉన్నప్పుడు మరి వీడియో విజువల్స్ ఉన్నాయి మా దగ్గర, అది ఆన్ రికార్డ్, శాసనసభలో ఆన్ రికార్డుగా ఉన్నది. మరి ఆయన నానా విమర్శం చేసి ఇదే గవర్నర్ గారు ముంగట ఉన్నటువంటి మైకును విరగొట్టి బలను పూజేసినటువంటి సంఘటన మర్చిపోయి మీరు చేస్తే న్యాయం ఇంకోటి చేస్తే అన్యాయమైన విధంగా ఈరోజు దేశంలో ఎక్కడ జరిగినట్టుగా మీరు దీన్ని కూతురు పెట్టి చూపెట్టే ప్రయత్నంలో ఇది చాలా ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదమైనటువంటి గంటికలు దాపురించినాయన్న విషయాన్ని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి ప్రజా వ్యతిరేక చీలను కూడా ప్రజాస్వామ్య వాళ్ళందరూ కూడా ఖండించవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తూ జై కాంగ్రెస్. నిన్న జరిగిన శాసనసభలో మరి అన్ఫార్చునేట్ జరిగిన విషయానికి దీనికి పెద్ద ఎత్తున రాజకీయం చేస్తున్నారు. మరి ఆ రోజు తెలంగాణ కోసం మరి ఆ రోజు గవర్నర్ మీదకి ఏవైతే టీఆర్ఎస్ సభ్యులు మీద పడి మరి గవర్నర్ కొట్టడం జరిగింది. అప్పుడేమో తెలంగాణ కోసం అన్నారు, ఇప్పుడు అదే తెలంగాణ ప్రజల కోసం మరి కోటి ఎకరాలకు నిలిచిందని చెప్పి వాళ్ళు అబద్ధం చెప్తూ మరి ప్రజలకు వెళ్తున్నప్పటికీ కూడా అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి
పూర్తి స్థాయిలో కోటి ఎకరాలకు మరి నీరు అందించలేకపోవడగాక 16 లక్షల ఎకరాలకే నీరు అందించని చెప్పి ఆ గొంతు విప్పే టైంలో మరి గవర్నర్ ప్రసంగం మరి ఆయన టీఆర్ఎస్ గవర్నర్ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 రాష్ట్రాల గవర్నర్ పూర్తి స్థాయిలో అక్కడికి పోతే తెలుగుదేశం పార్టీకి వత్తాస పలుకుతూ మరి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్కి వత్తాస పలుకుతూ మరి తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్న విషయాన్ని గమనించి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకున్న హెడ్సెట్ను ఇన్సిడెంట్ జరిగింది అది అనుకోకుండా మరి స్వామి గౌడ్ గారు తాకింది మరి మరి ఏబిఎన్ టీవీలో మరి కుడి కన్ను చూపెడుతుండ్రు మరి TV9లో ఎడమ కన్ను చూపెడుతుండ్రు ఆయన ఎప్పటికే ఓపెన్గా ఛాలెంజ్ చేసిండు మీడియా ముంగట మరి ఏదైతే స్వామి గౌడ్కి దెబ్బ తాకితే ఛాలెంజ్ చేస్తున్నా నేను పూర్తి స్థాయి రాజీనామా చేస్తున్నా అని చెప్పి కూడా హెచ్చరించుండ్రు దానికి మరి టీఆర్ఎస్ సభ్యులు కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ పూర్తి స్థాయిలో మరి ఏ విధంగా చెప్పలేకపోతుంది మరి పూర్తి స్థాయిలో మరి ప్రజాస్వామిక కాకుండా అపరిస్థామిక చేస్తున్నారు దీన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వాదన మరి ఖండిస్తున్నాము మరి ఏదైతే ఎమ్మెల్యేలు సస్పెన్స్ ఎత్తిపోయకపోతే మరి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పరిపక్షణ మరి ఇంకా తీవ్రతం చేస్తుందని చెప్పి కబర్దారని చెప్తే కేసీఆర్ గవర్నమెంట్ గుర్తు చేస్తున్నాం. జే కిందటి రోజున అసెంబ్లీలో వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయడం అనేటువంటిది కేసీఆర్ మూర్ఖత్వం. గత 60 సంవత్సరాలలో కూడా పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ బాయి కొట్టుకున్నటువంటి దాఖలు ఉన్నాయి, దెబ్బలు తిన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఏ ఒక్కరిని కూడా ఆ రోజు సస్పెండ్ చేయలేదు, అటు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ. తమిళనాడు లోపల జయలలిత చీర నిగ్గినటువంటి సందర్భం లోపల కూడా ఏ శాసనసభ్యుని కూడా సభ్యత్వం రద్దు చేయలేదు. కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే మరి మా అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కుంతియా గారు బస్సు యాత్ర కార్యక్రమాన్ని చేపట్టారో అది 7 నియోజకవర్గాల్లో విజయవంతమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్లకు గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కు ఆదరణ పెరుగుతూ ఉన్నది. ఏ విధంగానైనా కానీ వీళ్ళను మనం తప్పకుండా వీళ్ళకి ఏదో ఒకటి నిర్బంధం చేయాలనేటువంటి ఉద్దేశంతో అసెంబ్లీలో వాళ్ళు తూలనాడుతూ మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇష్టమున్నటువంటి పదజాలంతో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ గవర్నర్ గారు కూడా రాజ్యాంగ విరుద్ధంగా అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రస్తుత కేసీఆర్ పాలక వర్గాన్ని కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని కానీ వారు ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడడం దురదృష్టకరం. ఒక గవర్నర్గా ఉండి ఆ విధంగా మాట్లాడడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. అదేవిధంగా కేసీఆర్ గారికి రోజులు దగ్గర పడ్డాయి. వాళ్ళ ప్రభుత్వానికి తప్పకుండా ప్రభుత్వం పతనమయ్యేటువంటి దిశగా ప్రయాణిస్తూ ఉన్నది. అందుకే కేసీఆర్ గారు మరి సస్పెన్షన్ రద్దు అనేటువంటిది సస్పెన్షన్ చేయడం అనేటువంటిది వారికి పాల్పడుతూ ఉన్నారు, రెచ్చగొడుతూ ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలను. గతం లోపల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకవేళ టీఆర్ఎస్ నాయకుల మీద ఈ విధంగా నిర్బంధ కార్యక్రమాలు చేస్తే ఒక్కడు కూడా బయటకు వచ్చేవాడు కాదు, తెలంగాణ వచ్చేదే కాదు. కానీ ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరికి స్వాతంత్రం ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఆలోచన చేసింది. కానీ దుర్మార్గమైనటువంటి చర్యలు ఇవాళ కేసీఆర్ గారు చేస్తారు, ప్రభుత్వం చేస్తారు. తప్పకుండా వాళ్ళ సస్పెన్షన్ ఎత్తివేయాలా, వాళ్ళ రద్దును రద్దు చేయాలా, సస్పెండ్ చేసిన దాన్ని రద్దు చేయాలా. చేయనట్లయితే కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా కార్యక్రమాలను రూపొందిస్తూ ఉన్నారు, దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం గద్దె దిగే దాకా పోరాటాలు చేస్తారనేటువంటిది ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాలువ లింగస్వామి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేసీఆర్ నిరంకుశ పాలనకు చమరగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈరోజు అసెంబ్లీలో కాంగ్రెస్ 2 శాసనసభ్యులను సభ్యత్వం రద్దు చేయడం, అలాగే మరో 11 మంది సస్పెండ్ చేయడం దుర్మార్గమ చర్యగా భావించారు. ఇందులో గుమ్మడి కుమారస్వామి, రవికుమార్, అనుబంధ సంఘ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ కవితక్క జన్మదిన వేడుకలను 8వ కాలనీ హైదర్ ఆజీజ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మరియు తెలంగాణ ఏపీజీకే గౌరవ అధ్యక్షురాలు అయిన మా సోదరి కవిత కల్వకొండ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు అక్క జన్మదిన శుభాకాంక్షలు పురస్కరించుకొని ఎయిటింగ్లెన్ కాలనీలోని మదర్సా పిల్లలకు మరి వాళ్ళ డెవలప్మెంట్ గురించి మా తెలంగాణ జాగృతి యువత విభాగం తరఫున 50,000 రూపీస్ చెక్ డొనేషన్ చేయడం జరిగింది. ఇంకా మరియు అక్క ఆరోగ్యాలతో బాగుండాలని ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రత్యేక ప్రార్థన కూడా చేశాము. అక్కయ్య ఇంకా ముందు మంచి పొజిషన్స్లో ఉండాలని మా తెలంగాణ మా మైనార్టీ తరఫున మేము కూడా ప్రే చేస్తున్నాము. జై జాగృతి. మదర్సాలోని పిల్లల మధ్య కేక్ కట్ చేశారు. అలాగే ఆజాజ్ మదర్సా అభివృద్ధి కోసం 50,000 రూపాయల నగదును నిర్వాహకులు అందించారు. అలాగే కవితక్క మంచిగా ఉండాలని ప్రత్యేకంగా నవాజ్ ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఖండ సురేష్, సంగ్రామ్ సింగ్, హరీష్, వేణు, కుమార్ నాయక్, సారు నాయక్, జాగృతి యువ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రయ్య రయ్య మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. ఇటీవల అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ఎలకలపల్లి గేట్ వాసులు కన్నయ్య మాధవి దంపతుల పిల్లలకు నీడ స్వచ్ఛంద సంస్థ 58,100 రూపాయలు ఎల్ఎస్సి పాలసీ బాండ్ ను కూతురు హారికకు ఈరోజు అందజేశారు. స్వచ్ఛంద సంస్థ చంద్రబాబు సారు ఎల్ఐసి వాళ్ళు దయవల్ల మమ్మల్ని ఆదుకుంటున్నారు. ఇంకా వేరే ఎవరైనా ఉన్నా కూడా మమ్మల్ని ఆదుకోవాలని ప్రార్థిస్తున్నాం, విన్నపం చేస్తున్నాం. గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు ఏదైనా సాయం చేయాలని కోరుకుంటున్నాం. మా ఎంత ఉంచి బిడ్డల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. ఎల్ఎస్సీ వారు వీళ్ళంతా మా బిడ్డల్ని వాళ్ళ లీడర్స్ వాళ్ళందరూ కలిసి మా బిడ్డల్ని ఆదుకున్నారు. ప్రభుత్వం కూడా ఏదో వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుందండి. వాళ్ళ తల్లిదండ్రులు ఏమైతే వాళ్ళ ముసలివాళ్ళ తల్లి తాత మా నాయనమ్మ చాలా ముసలివాళ్ళు, వాళ్ళు చేసే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు మీరందరూ ఆదుకోవాలి. ఎలకలపల్లి గేట్లో గత 15 రోజుల క్రితం చనిపోయిన కుటుంబం గ్యాస్ సిలిండర్ పేలి భార్య భర్తలు ఇద్దరు దుర్మరణం చెందడం, చిన్నకేశవులు మాధవి గారు దుర్మరణం చెందడం జరిగింది. దీంతో వారికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, తర్వాత వాళ్ళ వయసు మీద పడిన తల్లిదండ్రులు ఉన్నారు.
సో వీళ్ళు దిక్కుదేచని పరిస్థితిలో కనీసం వీళ్ళు హాస్పిటల్ చూపించడానికి దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న వీరికి తోటి వారు కొంతమంది సహాయం చేసి దహన సంస్కారం చేయడం జరిగింది. ఈ దీనగాథను చూసి చెల్లించిన నీడ స్వచ్ఛంద సంస్థ మా తరపున మేము కొంతమంది మా దాతల సహకారంతో సుమారు 25,000 రూపాయలు జమ చేసి తర్వాత మన విద్యావేత్త తర్వాత మన లోకల్ సామాజిక సేవకుడైన మన చంద్రమౌళి సార్ గారు కూడా తన సంబంధికులతో తను సొంత కొంచెం డబ్బులు పెట్టుకొని సుమారు 20,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అలాగే స్పందించి ఎల్ఐసి వాళ్ళు కూడా వాళ్ళ మా మహిళా దినోత్సవం రోజు 14,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కలుపుకొని సుమారు 58,100 రూపాయలు తర్వాత మొత్తం 60,000 రూపాయలకు సంబంధించి మనం ఈ పిల్లల పేరు పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది ఎల్ఐసిలో. సో ఇది పాప ఒక 17 సంవత్సరాల వయసు వరకు ఈమెకు ఒక 2 లక్షల రూపాయలు సుమారు రావడం జరుగుతుంది. సో పాపకి ఇది మనం ఎంతో కొంత కుటుంబానికి ఊరటని ఇవ్వడమే జరుగుతుంది, కానీ ఇప్పుడు ఆ కుటుంబ పోషణ కావడం చాలా కష్టంగా ఉంటుంది. సో ప్రభుత్వం తరపున ఈ గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ఏమన్నా బెనిఫిట్స్ వస్తే స్థానిక ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఈ విషయంపై స్పందించి వీళ్ళకి కుటుంబాన్ని ఆదుకుంటే పాపం ఈ పెద్ద దిక్కుకు ఇది ముదుసలి వాళ్ళు వయసు మీద పడిన వాళ్ళు ఉన్నారు, ఈ పిల్లల్ని ఆదుకున్న వాళ్ళు అవుతారని ఈ సభాముఖంగా అందరినీ కోరుచున్నాం. అందరూ దయచేసి మిగతా దాతలు కూడా స్పందించి వీళ్ళకు మీకు తోచిన సహాయం చేసి వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోగలరని నీడ స్వచ్ఛంద సంస్థ తరపున మరియు చంద్రమౌళి సార్ గారి తరపున ఎల్ఐసి వాళ్ళ తరపున మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. నీడ స్వచ్ఛంద సంస్థలో పాటు స్థానిక పాత్రిక నాయకులు మరియు ఎల్ఐసి మహిళా ఉద్యోగులు అందించిన పాలసీ బాండ్ను ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది. నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ రాంపెల్లి మురళీధర్ శర్మ మేకాల పోషం పల్లె శ్రీనివాస్ శివ శంకర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. గోదార్కని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మందుబాబులు అధిక మద్యం సేవించి ద్విచక్ర వాహనాలను నడుపుతుండగా ట్రాఫిక్ పోలీసులు 29 మందిని పట్టుకొని కోర్టుకి హాజరయ్యారు. మద్యం తాగి వాహనాలు నడిపి కౌన్సిలింగ్ గురించి ట్రాఫిక్ పోలీసులైనా మీ ముందు హాజరైనాము. భవిష్యత్తులో ఇలాంటి తప్పు మరెప్పుడు చేయమని మద్యం తాగి వాహనాలు నడపమని ఆ భగవంతుని మీద ప్రమాణం చేయించున్నాము. మరొకసారి జరిగిన నన్ను చట్టరీత్యా గత వారం రోజుల నుంచి మద్యం దాగి వాహనాలు నడిపిన ఒక 29 మంది వ్యక్తులను మరి ఈరోజున కోర్టులో హాజరుపరచనున్నాము. వీరికి మేజిస్ట్రేట్ గారు మరి ఫైన్ లేకపోతే మరి జైలుకు పంపడం జరుగుతుంది. గతంలో కూడా మేము ఇదివరకు ప్రతి వారంకు ఒకసారి మేజిస్ట్రేట్ దగ్గరికి పంపడం జరుగుతుంది ప్రతి బుధవారం. గతంలో కూడా ప్రతిసారి కూడా మేము ప్రతిరోజు వెహికల్ చెకింగ్ చేస్తే డ్రంకర్ డ్రైవర్స్ మా మద్యం తాగిన వాహనాలు నడిపే వ్యక్తులు దొరుకుతూనే ఉన్నారు. ఎన్నోసార్లు కౌన్సిలింగ్ పెట్టడం హెచ్చరికలు జారీ చేస్తున్నాం. గతంలో జైలుకు కూడా పంపడం జరిగింది చాలామందిని. మరి అలాగే భవిష్యత్తులో కూడా జైలుకు పంపడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా తెలియజేయనగా మరి మద్యం నడిపి మద్యం తాగి వాహనాలు నడుపుతామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. తను మద్యం తాగిన ఎడల ఎవరినైనా తీసుకొచ్చుకొని ఎవరైనా వాళ్ళ బంధువులను కుటుంబ సభ్యులను తీసుకొని ఆ బండి వెనకాల కూర్చుంటూ పోమని చెప్పేసి చెప్తున్నాము. లేని ఎడల ఏదైనా ఆటోనైనా ఎంగేజ్ తీసుకొని చెప్పేసి ఆ బండి అక్కడే వాళ్ళ బంధుమిత్రుల ఇంటి దగ్గర వదిలేసి ఆటోనైనా ఎంగేజ్ తీసుకొని పోమని చెప్పేసి చెప్తున్నాము. మేజిస్ట్రేట్ గారు కూడా రెండోసారి మాత్రం జైలు పంపడం జరుగుతుంది. ఇప్పటి నుంచి కూడా రెగ్యులర్గా మేము వెహికల్ చెకింగ్ ఇదే విధంగా చేస్తుంటాం. ఇంకా వెహికల్ చెకింగ్ పెంచుతాం. మరెవరైనా మళ్ళీ ఇలాగే పట్టుబడితే భవిష్యత్తులో ఖచ్చితంగా జైలుకు పంపుతామని చెప్పేసి ఈ సందర్భంగా అందరి సమక్షం తెలియజేస్తున్నాను. దాని భాగంగా ఇయ్యలో కూడా అందరినీ మన 29 మందిని కౌన్సిలింగ్ పిలిపించి వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో మరి
ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. దానిలో భాగంగా భవిష్యత్తులో మరొకసారి మేము వాహనాలు మద్యం దాగి నడపమని చెప్పేసి అందరూ కూడా వాళ్ళు నమ్ముకున్న దేవుని మీద ప్రమాణం చేయడం జరిగింది. వాళ్ళు భవిష్యత్తులో మళ్ళీ మద్యం దాగి వాహనాలు నడపరని మేము భావిస్తున్నాం. అదేవిధంగా మరెవరు కూడా వాహనాలు మద్యం మత్తులో వాహనాలు నడిపి యాక్సిడెంట్ల గురి కావద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాగే చాలామంది కూడా మద్యం దాగి వాహనాలు నడపడం వల్ల అతనికే కాకుండా ఎదుటి వ్యక్తి కూడా మద్యం తాగని వ్యక్తికి కూడా తగిలితే అతను కూడా తగిలి కింద పడి చనిపోయే ప్రమాదం ఉంది. కనుక మనం ఎదుటి వ్యక్తులకు కూడా ఇబ్బంది కలిగించిన వారం అయితే కనుక మరి మద్యం దాగి వాహనాలు నడపద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ట్రాఫిక్ ఎస్పీ వెంకటరమణ, సిఐ రమేష్ బాబు వీరికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చి కోర్టుకు పంపించారు. గత వారం రోజుల నుండి పట్టుబడిన వీరందరినీ ప్రతి బుధవారం కౌన్సిలింగ్ ఇచ్చి కోర్టుకు హాజరుపరుస్తామని, కోర్టులో ఏ శిక్ష విధిస్తూ వీరి ఆ శిక్షను అనుభవించాల్సిందేనని సిఐ రమేష్ బాబు తెలిపారు. ఏసీపీ వెంకటరమణ వీరికి కౌన్సిలింగ్ చేస్తూ మీరు మరోసారి పట్టుబడితే డైరెక్ట్గా జైలుకి పంపిస్తామని హెచ్చరించారు.